వెల్కమ్ టు ఓకేటివ్. ప్రస్తుతం కులదానం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ నాయకులు పాచం ఎదగిరాను సార్ మాట్లాడారు. అంటే చెప్పండి, తెలంగాణలో ఇంత ఉటావుటిన ఇంత తొందరగా కులదానం తీసుకురావడం కారణం? కులదానం అనేది అది గజ్జి కులగజ్జి నోళ్ళు కులగానం చేస్తుంటారు. నువ్వు పెట్టేటప్పుడు రెడ్డి అనేది తీసుకో, తీసేసాయి శర్మ అనేది తీసేయి, తోకలు తీసేసుకో. మా పాకలు లెక్క పెట్టాలంటే నువ్వు తోకలు తీసేసుకోవాలి. నువ్వు దాన్ని లెక్క పెట్టుకుంటే ఎట్లా నమ్ముతారు? నమ్ముతారు ఎవరు? ఎవరు నమ్మడు? ఇది బోగస్. ఇది జనాన్ని మళ్ళా మళ్ళా మోసం చేస్తానికి వచ్చింది. జనం మళ్ళీ మోసపోరు. తెలంగాణలో సామెత ఉంది ఏంటంటే, పాలు తాగితే నోరు గాలినోడు, ఆ తర్వాత సల్ల తాగేటప్పుడు ఊది ఊది తాగుతాడట. అందుకని నీ కేసీఆర్ చేతిలో మోసపోయిన జనము మళ్ళీ రేవంత్ చేతి రెడ్డి చేతిలో మోసపోదలుచుకోలేదు. కాబట్టి ఊది ఊది తాగుతున్నారు. జనం మిమ్మల్ని విశ్వసిస్తలేరు, నమ్ముతలేరు. మోసగాళ్ళు మీరంతా. రాజకీయ నాయకులే మోసగాళ్ళు, ఏ పార్టీ ఉండరు. కానీ రాజకీయాలు ఉంటారు, దొంగలు లంగలు లఫంగానే ఉంటారు. మీరు ఏది మాట్లాడినా జనం విశ్వసించరు, మీరు అమలు చేయరు. ఇంతకుముందు 34 సీట్లు ఇస్తామన్నారు కదా అసెంబ్లీ, ఇచ్చారు. అమీర్ బీసీ ఇవ్వలేదు. మీకు తెలియదు ఎవరెవరికి ఎంత తీయాలను అని తెలుసు, అయినా చేయలేదు. ఎందుకు నమ్ముతారు మిమ్మల్ని? ఎవరు నమ్మరు. అందుకని మోసం జనం చీయని ఈసరిస్తున్నారు, చెత్త బుట్ట పడేస్తున్నారు. అలాగే ఇంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జల సర్వే కూడా నిర్వహించారు, అన్ని కూడా సర్వే చేశారు. దానికి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి, సర్వే ఎంతవరకు వచ్చిందని. ఇది కూడా నామమాత్రం. అదంతే ఇదంతే, ఆయన శిష్యుడే కదా ఈయన. ఈయనేముంది, అందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ సామెత ఏంటంటే, ఎక్కడ పోతాయి మొసళ్ళు? మీ చెరువు వెళ్ళిపోతాయి, కించెరులోకి పోతాయి. బీఆర్ఎస్ అది చెరువు పోయింది, ఆ దొంగలందరూ కాంగ్రెస్ చెరువులోకి వచ్చారు. ఆ మొసళ్ళు వచ్చేరింది కదా, వాళ్ళు చేసింది అక్కడ చేసిందే ఇక్కడ చేస్తుంది. అందుకని ఎవరు నమ్ముతలేడు. అదే పుల్లు, అవే సింహాలు, అదే కొండ చిల్లలు ఈ పార్టీలో కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్న కొండ చిల్లలే కాంగ్రెస్ కొండ చిల్లలు. కాబట్టి వాళ్ళు చెప్తే ఎవరు నమ్మడు. అది మోసమే. అది కుట్రనే, ప్రజల్ని మాయ చేసి మభ్య పెట్టడానికి తప్ప నిజంగా ఈయన సాధించడానికి కాదు. కాబట్టి దాన్ని చెత్తపుట్లు పడిద్దాము, దాన్ని నమ్మేదే లేదు. కులగన్న కాదు, కులగజ్జి గన్న. అది అలాగే కులగన్న విషయంలో ప్రజలు భయపడుతున్న విషయం ఏంటంటే, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే మన ఇంటి గురించి ఏమైనా వచ్చే పథకాలు కానీ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయి తీసేస్తారేమో భయపడుతున్నారు పరిస్థితి. దానిపైన ఏమా? అది ఏమి తీసారు? తీసేయడానికి కూడా ఏం లేదు. పెడితే కదా, నేను అమలు చేశారా? ఏది అమలు చేశారు? 6 గ్యారంటీలు అమలు చేయలేదు, చేయకుండా 7 గ్యారంటీ అని చెప్తున్నారు. అది కూడా అమలు చేయరు. రైతు బంధు లేదా, దళిత బంధు లేదా? ఏ బంధు లేదు, అన్ని బంద్ అయినాయి. ఊరికైనా ఉపాధి ఉందా? ఎవరికైనా ఉపాధి లేదు. అంటే 6 గ్యారంటీల గురించి మాట్లాడినప్పుడు హైడ్రా తీసుకొచ్చారు, ఇప్పుడు హైడ్రా కూడా సైలెంట్ అయిపోయింది. ఆ హైడ్రా అంటే డ్రామా, అదంతా మూసి ప్రక్షాళన కూడా డ్రామానే. మోసమే ఇది. మూసి మూసి అంటే హైడ్రా అంటే అన్ని మోసమే. రియల్ ఎస్టేట్ కోసమే చేస్తున్నారు. కాబట్టి దీన్ని నమ్మాల్సిన పని లేదు. అదంత మోసమో, ఇది కూడా అంతే మోసం.